హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చేతులెత్తేసిన టీడీపీ, పత్తాలేని జనసేన బీజేపీ, ఏపీలో లోకల్ వార్ వన్ సైడే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు సైలెంట్ గా ఏకపక్షంగా మారిపోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో టీడీపీ నుంచి వస్తున్న వలసలను ఆహ్వానిస్తున్న వైసీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని దాదాపు ఏకపక్షంగా మార్చేసింది. విపక్షాలు నామినేషన్లు వేసిన మిగిలిన స్థానాల్లోనూ ఎన్నికలు ఏకపక్షంగా మారే పరిస్థితులే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంచాయతీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ మరోసారి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సీట్ రిపీట్ చేసేలా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. దీనిలో 652 జడ్పీటీసీ, 9696 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిలో మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాల్లో దాదాపు 50,000 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న టీడీపీ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. అధికార వైసీపీతో పోలిస్తే పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసే విషయంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ వైసీపీతో పోలిస్తే విపక్ష టీడీపీ నామినేషన్లు తక్కువగానే దాఖలయ్యాయి. అన్ని జిల్లాల్లో కలిపి వైసీపీ 23,000 పైగా ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేయగా టీడీపీ కేవలం 18,000 స్థానాల్లో మాత్రమే నామినేషన్ వేయగలిగింది. అంటే దాదాపు 5,000 స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉందన్నమాట. ఆయా స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీతో పోరాటం చేసి ఒక స్థానం మాత్రమే గెలుచుకున్న జనసేన పార్టీ ఈసారి స్థానిక పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. మెజారిటీ జిల్లాల్లో జనసేన తరఫున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సైతం లేని పరిస్థితి. దీంతో జనసేన పార్లమెంటు ఇన్ఛార్జీలు కూడా తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. కాపు జనాభా అధికంగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం జనసేన పరిస్థితి దారుణంగానే ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 641 ఎంపీటీసీ స్థానాలకు జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అత్యల్పంగా కడప జిల్లాలో 24 అభ్యర్థులు మాత్రమే ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏపీ స్థానిక పోరులో మాత్రం కలిసి ముందుకు వెళ్లడం లేదని స్పష్టమవుతోంది. తాజాగా ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో బీజేపీ తరఫున దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 1816. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ ఎన్నికలను లైట్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి దాదాపు 5,000 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇప్పుడు అవన్నీ ఏకగ్రీవం కానున్నాయి. అదే సమయంలో నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత మరో 1,000 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అవుతాయని తెలుస్తోంది. దీంతో పరిషత్ పోరులో వైసీపీ ఏకగ్రీవం రూపంలో పైచేయి సాధించినట్లు అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంచాయతీ పురపాలక ఎన్నికలపైన వీటి ప్రభావం పడనుంది.